జోహార్ తెలంగాణ మరి వీరులకు, జోహార్ జయశంకర్ గారికి, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. సభాధ్యక్షులు, గౌరవనీయులు, మన సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మన దుబ్బాక శాసనసభ్యులు, పెద్దలు అన్న ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ మన ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న శాసన మండలి సభ్యులు, పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు కర్రా శ్రీహరి గారు, గౌరవనీయులు భూపతి రెడ్డి గారు, బాలరంగమన్న గారు, మనోహర్ రావు గారు, మన పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమంలో ఇంజనీర్స్ జేఏసీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన బాల నర్సయ్య గారు, మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న గారు, దుబ్బాక గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, మరి రాజ్ నర్స్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు, అక్కా చెల్లెళ్ళు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యంగా చాలా సిన్సియర్గా బయట కుర్చీల్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మా ఉద్యమకారులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఉద్యమకారులు కనబడుతున్నారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. బయట ఇప్పుడే ఫోటో గ్యాలరీ చూశాను నేను. ఆ రోజు కేసీఆర్ గారిని అలుగునూరులో అరెస్ట్ చేస్తే మా నందాదేవి అక్క మాకు బొట్టు పెట్టి దీక్షకు పూలమాలేసి కూర్చోబెట్టిన ఫోటో బయట చూస్తే పాత రోజులు గుర్తొచ్చినాయి మా నందక్కను చూస్తే. అట్లా ఆ ఫోటోలన్నీ చూస్తుంటే నిజంగా ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి నెమరేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దినం. దానికంటే ముందు మా ఇల్లెందుల సీను తమ్ముడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దొంగలు వచ్చిండ్రు, పందికొక్కులు ఒక్క తిన్నరు, బయట పడ్డరు అన్నాడు. సరే, తెచ్చుకున్న తెలంగాణ ఇది పదిలంగా ఉండాలి. వాడోడో బెర్లిన్ గోడలను బద్దలు కొట్టినట్టు, జర్మనీని ఏకం చేసినట్టు మళ్ళా తెలంగాణను ఆంధ్రను కలుపుతామని కొన్ని కుట్రలు చేస్తుంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కానీ అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. తమ్ముడు సీనుకు, ఉద్యమకారులకు, ఈ రాష్ట్ర సాధనలో చెమట చుక్కలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఒక్కటే, ఇక ఆ దొంగల్ని మళ్ళా రానిచ్చేది లేదు. ఉద్యమకారులను, చెమట చుక్క వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ తప్పకుండా కాపాడుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ముందు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే నువ్వు కొంచెం మాట్లాడుతుంటే బయటకు పోమ్మా, నువ్వు బయటకు పోయి మాట్లాడుకో. అయితే ఈరోజు ఒక్క విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 29 దీక్షా దివస్. ఈ దీక్షా దివస్కు చాలా ప్రాధాన్యత ఉండదు. అసలు దీనికంటే ముందు ఒక 2 నిమిషాలు అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం అనేది కొత్తది కాదు. రాష్ట్ర ఏర్పాటు నుంచే మేం కలవము అని మన పోరాటం స్టార్ట్ అయింది. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది. అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరెవరు, కానీ తెలంగాణను ఆంధ్రను కలిపేటప్పుడే ఇది స్థుతులేని సంసారం అవుతుంది, మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఈ ఆంధ్రులతో మేము బతకలేము అని చెప్పి 56లోనే ఆనాటి పెద్దలు వ్యతిరేకించింది. సరే, బలవంతంగా కలిపింది. 6 సూత్రాలు అన్నారు, మీ బడ్జెట్ మీకే అన్నారు, మీ ఉద్యోగాలు మీకే అన్నారు, ఎన్నో చట్టబద్ధతలు కల్పిస్తామన్నారు, అన్నీ ఉత్తయ్య అయినాయి. ఆనాటి మన పెద్దలు భయపడ్డ భయాలన్నీ కూడా నిజమైనాయి. ఆ తర్వాత 69లో పెద్ద ఉద్యమం రావడం, 369 మంది చనిపోవడం, అదంతా కూడా మీకు చరిత్ర తెలిసిందే. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇక ఏడొస్తే తెలంగాణ, గంత పెద్ద ఉద్యమంలోనే తెలంగాణ రాలేదు, అన్ని బలిదానాలు జరుగుతూనే తెలంగాణ రాలేదు, 11 MPలు గెలిస్తేనే తెలంగాణ రాలేదు, ఇంకేమొస్తుందని నీరు గారిపోయిన పరిస్థితి. ఆ సమయంలో దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్.
ఈ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మళ్లీ ఆశలు చిగురించినాయి. ఎవరో ఒక నాయకుడు కావాలి అని అందరు ఎదురు చూస్తున్నారు. ఆచార్య జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు, ఆయన జీవితమంతా తెలంగాణ కోసం అంకితం చేసింది. ఆయన జీవితమంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను రాస్తూ ఎప్పటికైనా కేసీఆర్ లాంటి ఒక నాయకుడు రాకపోతాడా అని చెప్పి ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో కరెంటు బిల్లులు పెంచడం, తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జై తెలంగాణ అని కేసీఆర్ గారు బయలుదేరింది. ఇదే సరైన సమయం. దేశంలో సంకీర్ణ యుగాలు నడుస్తున్నాయి, రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధిస్తాము అని చెప్పి 2001 ఏప్రిల్ 27 జలదృశ్యంలో హైదరాబాద్ లో కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించారు. మన సిద్దిపేటలోనే మా మల్లన్న ఉన్నాడు, ఇక్కడ కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని తాను నమ్మిన దేవుడికి దండం పెట్టుకొని సిద్దిపేట నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఇక్కడి నుంచి బయలుదేరి పార్టీ ప్రారంభించి అద్భుతంగా ముందుకు తీసుకొని పోయింది. మరి ఆ రోజు ప్రారంభమైన ఉద్యమం, మరి 2004 దాకా చాలా పోరాటాలు జరిగినాయి. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే కరీంనగర్ నిజామాబాద్ జిల్లా పరిషత్తులు గెలిపించుకున్నాం, పార్టీని బలోపేతం చేసింది, రాజకీయ పార్టీగా మలిచింది. 2004 కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుంటామన్నాడు, కాంగ్రెస్తో తెలంగాణ ఇస్తామని ఒప్పిస్తే కాంగ్రెస్ ఒప్పుకొని జై తెలంగాణ అంటే ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. దాదాపు 26 ఎమ్మెల్యేలు గెలిచాం. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయింది, మనం 5 MPలు గెలిచాం. మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చేరండి అని కేసీఆర్ అడిగితే, నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీ రాలేదు, నాకు వద్దు మంత్రి పదవి, నాకు తెలంగాణ కావాలి అన్నాడు. అంటే లేలే మీరు చేరాలని సోనియా గాంధీ గారు పట్టుబట్టి ఆ రోజు కేసీఆర్ గారు కామన్ మినిమం ప్రోగ్రామ్, అప్పుడు దేశంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏమేం పనులు చేయాలనో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ రాసింది. అందులో తెలంగాణ పెట్టండి, తెలంగాణ ఇస్తామని అన్న రాయండి, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంటు సభల్లో తెలంగాణ ఇస్తామని చెప్తే నేను మంత్రి పదవిలో చేరతా అని చెప్పి ఆ రోజు షరతు పెట్టిండు కేసీఆర్. దాన్ని ఒప్పుకున్నారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాసిండ్రు. ఆనాటి రాష్ట్రపతి ఉభయ పార్లమెంటు సభలను ఉద్దేశించి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సంప్రదింపుల ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆనాడు రాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది. అంటే అట్లా కేసీఆర్ గారు అంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేసింది. కేబినెట్ లో చేరినప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు, తర్వాత భారత రాష్ట్రపతిగా కూడా పనిచేసినారు. సోనియా గాంధీ గారి తరఫున వచ్చి కేసీఆర్ గారు మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలి ఢిల్లీలో అని ప్రణబ్ ముఖర్జీ గారు సోనియా గాంధీ గారు కేసీఆర్ని అడుగుతారు. నేను మంత్రి పదవి కోసం రాలేదు, నేను శాఖల కోసం రాలేదు, నేను తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చాను అని చెప్పాడు కేసీఆర్. అయినా కేసీఆర్కు వాళ్ళు ఏదో బొగ్గుగని శాఖ అని ఇచ్చింది. అప్పుడు తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ, మాకు బొగ్గుగని శాఖ మాకే కావాలి, లేదా మేము వెళ్ళిపోతాం గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్ కూలగొట్టమన్నారు. కేసీఆర్ గారి సోనియా గాంధీ దగ్గర పోయి నాకు ఈ బొగ్గు శాఖ వద్దు, ఏ శాఖ వద్దు, నేను వచ్చింది తెలంగాణ కోసం. ఆ డిఎంకేలు అడుగుతుండటం వాళ్ళకి ఇచ్చేసేయండి, నాకు ఈ శాఖ అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేయండి అని శాఖ లేని మంత్రిగా 6 నెలలు ఢిల్లీలో మంత్రిగా పనిచేశాడు. అయితే ఈ విషయం నేను చెప్పడం కాదు, భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు, ద కోయలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు, ద కోయలేషన్ ఇయర్స్ అని. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017 విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. రాస్తూ
కేసీఆర్ లో నేను ఆ నిబద్ధత చూశాను. ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి, నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు. అంతేకాదు, నా లక్ష్యం తెలంగాణ, నాకు తెలంగాణ కావాలి, మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు, కానీ నాకు తెలంగాణ ముఖ్యం అనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట. ఈ మాట అంటే అంత పోరాటం. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకి మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట కేసీఆర్ నీతి నిజాయితీ నిబద్ధత గురించి. ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు, 2004 నుంచి 9 దాకా అధికారంలో ఉంది, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది, రాష్ట్రపతి నోట చెప్పింది, ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం. మేము అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని అడిగేటోళ్ళం, ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతున్నారు ఇంతగానం, ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా బీడియా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే రకరకాలుగా. అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు, హైదరాబాద్ వాళ్ళకే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే. ఎన్నో అవమానాలు, అయినా పోరాటం చేసిన మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా కేసీఆర్ గారు అదే పోరాటం అదే స్ఫూర్తితో ముందుకు పోయిన కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా కాంగ్రెస్ లో చలనం రాలేదు. 2008లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని, సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం. రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం. గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాటి సిద్దిపేటలో దుబ్బాకలో రామలింగన్న, సిద్దిపేటలో నేను, మెదక్లో పద్మా గారు మన జిల్లాలో, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ. ఇట్లా ఎంతో మందిని రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం, అన్ని ప్రయత్నాలు చేశాం. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే, జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చింది. అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తానని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి, తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి. ఆ క్రమంలో 2009 తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది. అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, హైదరాబాద్ ఫ్రీ జోన్. అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎవరన్నా చేయొచ్చు, ఆంధ్రోళ్ళందరూ రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి. అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది, మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరకాయి, ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్.
ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు. అంబేద్కర్ భవన్, మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది, అందులో మీటింగ్ అయింది. అది అక్టోబర్ 12, 2009. అంబేద్కర్ భవన్ లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది. ఏంటిది? అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండు అది? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు, అక్టోబర్ 12, 2009 నాడు చెప్పిండు. చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి. సో అక్టోబర్ 12 నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం, సిద్దిపేటలో హైదరాబాద్ ను మా హైదరాబాద్ మాకు దక్కాలి, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ 6వ జోన్ లో అంతర్భాగమని అక్టోబర్ 21వ తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం. ఆనాటి స్వామి గౌడ్ గారు టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉండే, దేవి ప్రసాద్ గారు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ, ఆయన టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. అద్భుతంగా ఆ ఉద్యోగ గర్జన అంచనాలకు మించి లక్షలాది మంది సిద్దిపేటకు వస్తే ఆ ఉద్యమం పెద్ద ఎత్తున లేచింది. హైదరాబాద్ రీజోన్ కాదు, ఇది తెలంగాణ ప్రజలది, ఇది మాది అని చెప్పి ఆ అక్టోబర్ 21న అద్భుతమైన ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. దాని అనంతరమే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు డేట్ ప్రకటించింది. నవంబర్ 29వ తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు. అయితే అల్గునూరులో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. మీరందరూ చూసింది ఆ రోజు ఆ ఆమరణ నిరాహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే 2000 పోలీసులు ఉండరు సిద్దిపేటల, మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే, ఫంక్షన్ హాల్లో నిండా పోలీసు వాళ్ళే, ఓ లడ్డా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చింది. ఇక ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళే ఉంటుండే సిద్దిపేటలో. మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముళ్ళకంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళకంచెలేసిండ్రు, టైర్లు అడ్డం పెట్టిండ్రు, ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు. రామలింగన్ ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి, ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు, మాట్లాడితే కేసే, చెట్టు కొమ్మ కొడితే కేసే, బోరేస్తే కేసే, అన్నం పెట్టే కేసే, టెంట్ వేస్తే కేసే, రోజు బైండ్ ఓవర్లు కేసులు అరెస్టే. అయినా భయపడకుండా ఆ నవంబర్ 29 దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాం. అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను అల్గునూరు చౌరస్తాలు అరెస్ట్ చేసింది. ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం చేత తక్కువ ఉన్నది, అది ఆంధ్ర బార్డరు, ఆడి పట్టకపోతే లొలిస్ అప్పుడు బంద్ అయింది అనుకున్నాడు. కరీంనగర్ ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు తీసుకుపోయి కేసీఆర్, ఖమ్మం జైలు వేసిండు. అయితే మాకు అంత ఆగమాగం, సార్ వస్తాడు ఇక గంటలు అని మేమనుకుంటున్నాం. దన్మని అరెస్ట్ చేసిందని తెలియగానే మనమందరం వేల మంది ఉన్నాం, ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టిన దీక్ష కొనసాగిస్తాడు, మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని మన అందరం కూడా కూర్చున్నాం. ఏమైందో మీకు తెలుసు, గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్టు. ఆనాడు మనం వేల మంది మేము ఆ దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు. అసలు ఇక కొట్టుడు కాదు, కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనుషుకో దిక్కు తీసుకుపోయిండ్రు. ఆ రోజు నేను, నాతో పాటు కనకయ్య, నాగిరెడ్డి అన్న చాలా మంది తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసిండు మమ్మల్ని, రకరకాల ఒక్కొక్కరిని ఒక జైల్లో పడేసిండు. కేసీఆర్ సార్ ను ఖమ్మం జైలు వేసిండు.
అయినా పోరాటం ఆగలే. ఆ రోజు కేసీఆర్ గారితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, రాజయ్య యాదవ్ గారు, ఇంకా చాలా మంది సార్తో పాటు ఆ రోజు జైల్లో ఉన్నారు. మరి అయినా కూడా పెద్దలు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు చనిపోయింది. సార్ కూడా నాయని నరసింహారెడ్డి గారు కూడా సారెంబడి ఆ రోజు జైల్లో పడ్డాడు, ఖమ్మం జైల్లో. నాయని నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, రాజయ్య యాదవ్ గారు ఖమ్మంలో సార్ వెంట జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు. ఆ రోజు అయినా సార్ జైల్లో దీక్ష కొనసాగించింది, దీక్ష ఢిల్లీలో ఖమ్మం జైల్లో సార్ కొనసాగించింది. ఉద్యమం తీవ్రమైంది. శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం ఆ రోజు సాయంత్రం ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉద్యమం, ఖమ్మంలో ఉద్యమం ఉండదని ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటే, ఖమ్మంలో అడ్వకేట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది. మేము కూడా అందరం మరి బయలుదేరిన ఖమ్మం పోతుంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో పడేసింది. సార్ దగ్గర ఫోనిచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా ఉధృతమైంది. తర్వాత డిసెంబర్ 3వ తారీఖు నాడు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏమన్నా జరిగితే బదనామవుతాం అనుకున్నారో ఏమనుకున్నారో, ఖమ్మం నుంచి నిమ్స్ ఆసుపత్రికి డిసెంబర్ 3వ తారీఖు నాడు కేసీఆర్ గారిని తెచ్చింది. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే, కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియను ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రక్రియలో తెలంగాణ దేవాలంటే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి మోసం చేసింది. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసింది. పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ముందు జై తెలంగాణ అని, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగుదేశము మోసం చేసింది. రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ గారు అనుసరించిన సత్యాగ్రహ పద్ధతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ నిరాహార దీక్ష బలమేందో, ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం ఉంటుందో కేసీఆర్ చూపించింది. కేసీఆర్ ఆమన్న నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూనివర్సిటీలు, కాలేజీలు, మహిళలు, లాస్ట్కు పాత కాగితాలు ఏర్పుకుంటోళ్ళు, పాత సీసలు అమ్మేటోళ్ళు, అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది. డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తీస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది, మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది. అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. టీవీలో చూస్తున్నటువంటి మహిళలు, ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో ఈ మనిషికి ఏమన్నా అవుతుందా బక్కపల్చున్నాడు. మేమందరం కూడా నిమ్స్లో కేసీఆర్ గారి దగ్గర పోయి 9 రోజులైంది సార్, 10 రోజులైంది సార్, ఏమన్నా అయితే ఎట్లా బతికుండి కొట్టాడడం సార్, మీ ప్రాణం ముఖ్యం అని మేము ఎంత బతిమిలాడినా, నోనో నేను ఒకటే మాట చెప్పిన, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర, నేను విడిచేదే లేదు నిరాహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. ఒక్కొక్క గంట, ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్ లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల, ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలించింది. ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్కు ఫోన్లో లైన్లోకి వచ్చింది. భయపడిపోయింది, కేసీఆర్కి ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది. ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి, తెలంగాణ మొత్తం అగ్నిగుండమైనట్టుంది, తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది, తెలంగాణ ఇయ్యకపోతే ఇక కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు దాటి 11వ రోజు వైపు వెళ్తున్న దీక్ష, ఆ 10 రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్లో మాట్లాడారు. మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు మాట్లాడి, మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, కేసీఆర్ గారికి చెప్పండి, దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు. జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారికి చెప్పారు, ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే, ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను, ప్రకటన రావాల్సిందే, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి 1-2 సార్లు 3 సార్లు అయింది,
ఏం ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగిండు ఆయన. ఎవరు? కేంద్ర హోంమంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. అగో అది ఈ ఉద్యమం. నవంబర్ 29 దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం, సుదినం. నిజంగా గా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ 29 నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత కూడా చాలా జరిగినాయి మీకు తెలుసు. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది, తెలంగాణ అంతా పండగ చేసుకున్నది. ఏ ఊర్లో చూసినా బతుకమ్మ, దసరా, దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో, ఆ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు. గొప్ప పండగ చేసుకున్నాం డిసెంబర్ 9. కానీ మన సంతోషానికి ఎక్కువ రోజులు లేవు. మళ్ళా ఆందోళన శురువు చేసింది. తెలంగాణ రాగానే ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టారు. తెలంగాణ వాపసు తీసుకోవాలి, తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రోళ్ళంతా రాజీనామాలు పెట్టింది. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది. డిసెంబర్ 23 నాడు ఇచ్చిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. తెలంగాణలో మళ్ళీ ఉద్యమం పెళ్లుబుకింది. అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయినాయి, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, వంటా వార్పు స్టార్ట్ అయింది, రాస్తా రోకోలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు, ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ బుక్కను ఎత్తగొట్టిండ్రు, వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది. అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు? మళ్ళా ఈ గులాబీ సైనికులు, కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది. బీజేపీలో ఇద్దరే గెలిచిండ్రు, ఒక ఆయన ఎండల లక్ష్మీనారాయణ, ఒక ఆయన కిషన్ రెడ్డి. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. రాజీనామా చేయలే కిషన్ రెడ్డి అంటే ఇక పోయి ఢిల్లీలో పడ్డాడుగా. వీడుంటే అందరు అడుగుతుండని ఢిల్లీలో పడ్డాడు. పాపం ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే రాజీనామా చేశాడు, ఇద్దరిట్లో ఒకడే చేసిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్యనే చెయ్యన్నాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయమయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాగితాలు ఇచ్చిండ్రు స్పీకర్కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వలేదు. కొంతమంది ఏమో జిరాక్స్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం కూడా ఇవ్వలే. ఏమో ఆయన జిరాక్స్ మీద ఆమోదం చేస్తారనుకున్నాడో ఏందో, ఈయన జిరాక్స్ కాగితం కూడా ఇవ్వలే. అంటే ఆనాడు కూడా నవంబర్ 23 ఇచ్చిన తెలంగాణ వెనక్కుపోతే కూడా మళ్ళీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా. మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసింది, మళ్ళీ తెలంగాణ సమాజం అంతా ఉద్యమం చేసింది. నాకు బాగా గుర్తు మా మల్లేశం సార్ ఉన్నాడు. 23 నాడు తెలంగాణ ఎంతకు పోయింది? డిసెంబర్ 23 నాడు మన సిద్దిపేట పాత బస్ స్టాండ్ కాడ డిసెంబర్ 24 నాడు దీక్షా శిబిరం స్టార్ట్ చేసాం. 23 వాపసు పోగానే 24 నాడు దీక్షా శిబిరం తెల్లారే స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు నడిపినాం? 1531 రోజులు నడిపినాం ఆ దీక్షా శిబిరాన్ని. డిసెంబర్ 23 వచ్చిన తెలంగాణ వెనకపోతే డిసెంబర్ 24 నాడు పాత బస్ స్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు జూన్ 2, 2014 నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరేదాకా దీక్షా శిబిరం నడిపినటువంటి గొప్పతనం. ఒకరోజు నిరాహార దీక్ష, 2 రోజులు, 3 రోజులు, 15 రోజులు, 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఏడాది చేస్తే దమకొత్తాం. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళ దాకా చేసినాం దాదాపు. అంటే ఎంత గొప్ప ఉద్యమం. నాకు గుర్తులేవు కానీ పేర్లు, వంగ గాలిరెడ్డి సార్ ఉంటుండే స్వాతంత్ర సమరయోధుడు, పాపం ముసలాయన ఇంకా ఉన్నాడు పెద్ద మనిషి రంగదాంపల్లి, కుంటుకుంటా కుంటుకుంటా వస్తుండే పొద్దుగాలేసి డ్యూటీ లెక్కనే. వంగ గాలిరెడ్డి సార్ అంటే
పాపం కీర్తి శేషులు రిటైర్డ్ టీచర్ ఉండే మారెడ్డి హనుమంత్ రెడ్డి సార్, మా బూర మల్లేశ్వరి సార్, మా కమలాకర్ రావు గారు అయితే స్పీచ్ కొట్టి కొట్టి మైకే అడిగిపోయింది. ఆయన ఒక సర్పంచ్ సాబ్ ఉండే కమలాకర్ రావు గారు, మా అహ్మద్ ఉంటుండే పాపం పొద్దుగాలు ఇవ్వగానే సాఫ్ చేసుడు, కుర్చీలు వేసుడు, టెంట్ వేసుడు, పూలదండలు తయారు పెట్టుడు, జ్యూస్ తయారు చేసుడు. మా అహ్మద్ మంతుంటుండే అహ్మద్, మన గంగాపూర్ మూర్తి అశోక్ రెడ్డి, ఇట్లా ఒక్కరు కాదు మన మయూరి భాస్కర్ పాటలు పాడుతుండే పాపం రోజు వాళ్ళ టీం పాటలు పాడుతుండే మయూరి భాస్కర్, ఫసియోద్దీన్ సాబ్, గౌస్ మొయ్యుద్దీన్ సాబ్, మా అన్న గుండుసీన్ అన్న, రిటైర్డ్ టీచర్ రామచంద్రం సార్ కరోనాలో చనిపోయింది పాపం, మా బాలరంగం అన్న, ఒక్కరు కాదు ఇట్లా నాకు పేర్లు మర్చిపోతే అబ్బట్టుకోకరు కానీ కొన్ని వందల మంది. అసలు మహిళలు కూడా రోజు వచ్చి కూర్చుంటారు, రోజొక్క బ్యాచ్, రోజొక్క బ్యాచ్. అసలు సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడిగా నాకు తెలుసు. పాలమాకలో శిబిరం, సిద్దిపేటలో శిబిరం, గజ్వేల మా ప్రతాప్ అన్న కూడా చేసిండు దీక్ష గజ్వేల, తెలుగుదేశంలోనే కానీ చేసిండు, నిరాదీక్ష చేసిండు. అట్లా గజ్వేల్లో కూడా ఒక దీక్షా శిబిరం నడిచింది, చాలా చోట్ల నడిచినాయి. దుబ్బాక అయితే అసలు ఉద్యమాలకు పెట్టింది పేరు ఉద్యమాల కోట మా దుబ్బాక. మా కొత్త ప్రభాకర్ అన్న నాయకత్వంలో, రామలింగ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు దుబ్బాకలో కూడా దీక్షా శిబిరాలు నడుస్తుండే. అట్లా 1531 రోజులు దీక్షా శిబిరం నడుపుకుంటే పిల్లల మాట నాది. ఎంత గొప్ప ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం, రాస్తే రామాయణం అంతా చదవంటే చూడు. అట్లా అంత గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమాన్ని, ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇన్ని పోరాటాలు, ఇంతమంది విద్యార్థుల త్యాగాలతోని మళ్ళీ ఆ యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసింది. తెలియదు ఆ పెప్పర్ స్ప్రేలు గిప్పర్ స్ప్రేలు ఆ లగడపాటి కథలు తక్కువ కొట్లాడుతున్నాం మేము. ఆ ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో చూపించిరాడ ఆర్టీఓ ఆఫీస్లో లగడపాటి పోతే నేను ఉరికి నెలకు ఇక కొట్లాడిన ఇక కొట్లాడబట్టి నా అంగెంత చిగిపోయింది. ఆ ఫోటో చూస్తే మళ్ళీ యాదికి వచ్చింది నాకు ఇవాళ గంత కొట్లాడినాం ఆ రోజుల్లో. సో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే నిజంగా ఎంతో సంతోషం కలదు. జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంత గొప్ప తృప్తి బహుశా ఇంకేం ఉండదు. స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీగా నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప త్యాగం, అంత గొప్ప కృషి. ఎందుకంటే ఆ రోజు ఏ తెలంగాణ వస్తుందా, ఇంకెక్కడ వస్తుంది, ఇది అయ్యే పని, ఈ బకపల్సంద్రం అయితే అవుతుందా, ఏ టీఆర్ఎస్ పార్టీ అమాసం గుట్టింది ఏదో పుణ్యానికి పోతుందని ఒకడు, మగల గుట్టింది పబ్బల పోతుందని ఒకడు, ఏకి టీఆర్ఎస్తోనే ఏమవుతుందని ఒకడు. అటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించి ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఈయనన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నాడా, రాజీనామా పెట్టిండా, ఈయన ఒక్క కేసు ఉన్నది ఆయన మీద, కేసీఆర్ మీదనో నా మీదనో మా ప్రభాకర్ అన్న మీదనో మా చచ్చిపోయిన లింగన్న మీదనో, అసలు ఎన్ని కేసులు, 350 or 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద, ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు, మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటే జై తెలంగాణ అన్నాడా, ఒక కేసు అయిందా, ఒకనాడు రాజీనామా పెట్టిండా, ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు, ఈయన కూడా ఇవాళ పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది, ఓటుకు నోటు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా నేను ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే, నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే, జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్ళను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే
నవంబర్ 29 లేదు, కేసీఆర్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, కేసీఆర్ లేకపోతే జూన్ 2 లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఇంత గొప్పగా కేసీఆర్ చేస్తే ఈయన ఆనవాళ్ళు మలుపుతా అంటాడు. అవును, నీ మరక తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నేను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపిన మరక నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కనాడు అమరులకు 2 పువ్వులు పెట్టని మరక నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు, తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మనం ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగాయి, తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఈ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో అగ్రగామంగా నిలిపిండు కేసీఆర్. పర్ క్యాపిటా ఇన్కంలో, జీఎస్డిపిలో, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో 1,31,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్కొక్క కాలానికి పంట పండించడంలో, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలిపింది. మరి సరే, దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏమున్నది, ప్రజలకు ఎన్నో మాటలు చెప్పింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఆ రోజు ఎల్ఆర్ఎస్ పథకం చేస్తే లేదా ఎల్ఆర్ఎస్పీలు పైసలు తీసుకుంటారంటే మేము వస్తే ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడు చేసిందా, ముక్కు పిండి ఎల్ఆర్ఎస్కి ఎలా డబ్బులు వసూలు చేస్తున్నారు. అన్ని డబుల్ గేమ్, అన్ని అబద్దాల మాటలు మాట్లాడుతూ ఇవాళ చేస్తా ఉన్నారు. ఏ నిర్ణయం కూడా ఒక్కటి లేదు. ఫార్మాసిటీ రద్దు అన్నాడు, ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు. హైదరాబాద్ లో 10 గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు, లేలే 1 గంట దాకా ఉంటది అన్నాడు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు, లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. మెట్రో రైలు రద్దంటాడు, ఫార్మాసిటీ రద్దంటాడు, ఇప్పుడు లగచర్ల కూడా రద్దయింది. హైడ్రా హైడ్రా అన్నాడు, పేదల ఇళ్లు కూల్చిండు, ప్రజలు తిరగబడితే లేదా ఎగూలగొట్టం కొత్తవి మాత్రం అప్పం పాతవి కొట్టము అంటాడు. మూసీ మూసీ అన్నాడు, మూసీలో పేదలు తిరగబడితే ఆడ కూడా వెంటకు తగ్గింది. అంటే అన్ని ఆగమాగమే. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, కొత్త ఇచ్చిన అయితే ఏమీ లేవు. హైదరాబాద్ లో అంటుండు, మన వరంగల్ అన్నాడు, ప్రజలు ఏం కోల్పోయిండు, నేను అన్ని చేసిందట. ఏం కోల్పోయిండు, నువ్వు వచ్చినాక రైతు బంధు కోల్పోయింది, నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెలు బతుకమ్మ చీరలు కోల్పోయింది, నువ్వు వచ్చినాక మా అక్క చెల్లెళ్ళు దావకానకు పోతే కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయింది మా అక్క చెల్లెలు. నువ్వు వచ్చిన తర్వాత అన్ని బోవుడే, బస్సు తప్ప అంత తుస్సే మా చెల్లె అన్నట్టు, అంత తుస్సే. ఏం చేసినావు నువ్వు, ఆ బస్సులు కూడా సంఖ్య తగ్గించినావు. రోజుకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులే వస్తుంది. బస్సుల సంఖ్య తగ్గించి కూడా విద్యార్థులకు పేదలకు ఇవాళ ఘోష ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా మనందరం కూడా ఒకటే, మనం ఇవాళ ఏనాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారికో మనకుండే ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకో పార్టీకి ఉంటుందా? ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పేగులు దగ్గరదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, చావు నోట్లో తలబెట్టి తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణ. ఈ కేసీఆర్ కున్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో ఇంకోళ్ళకో ఉండదు. అందుకే మనం డెఫినెట్ గా ఈ స్ఫూర్తితో ముందుకు పోదాం. ఇవాళ కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తిలో మనం కూడా ఒక సంకల్ప దీక్ష తీసుకుందాం. ఏమని సంకల్పం, ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అందరం ఒక్కటై కదులుదాం. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. లగచర్ల ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం
ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు. హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం, ఇవాళ హైడ్రా బంద్ చేసుకున్నది ఈ ప్రభుత్వం. అట్లనే మనం రైతుల పక్షాన, మహిళల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ పైన పోరాడదాం. దీక్ష దివస్ పూర్తిగా మనందరం కూడా కొత్త ఉత్సాహంతో, ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం, మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.